4/7 TV. సచివాలయ సిబ్బంది, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా పింఛన్లు 1వ తారీఖున వారి ఇంటికి చేర్చేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. జగన్ రెడ్డి వాలంటీర్లను ప్రజాసేవా కార్యక్రమాలకు కాకుండా వైసీపీ కార్యక్రమాలకు వాడుకుంటూ దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. వాలంటీర్లు ఎన్నికల కమిషన్ నిబంధనావళి ఉల్లంఘించే విధంగా చేసి వందల మందిని సస్పెన్షన్లకు, క్రిమినల్ కేసుల నమోదుకు జగన్ రెడ్డి కారకుడయ్యాడని అన్నారు. 1వ తారీఖున పెన్షన్లకు ఇవ్వాల్సిన డబ్బును తన అనుకూల కాంట్రాక్టర్లకు ఊడ్చిపెట్టాడని చెప్పారు. రాష్ట్ర ప్రజానీకానికి తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక అబద్ధాల కోరు, ఆయన జీవితమే అబద్ధాల మీద బతుకుతున్నటువంటి జీవితం మీకు నాకు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఏ ప్రభుత్వం ఉన్నా సరే సంక్షేమ పథకాలు అందించవలసినటువంటి గురుతర బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. ఈ మధ్యన ఒక పెద్ద డ్రామాకి జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులు తెర తీసినటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈరోజు మీ ముందుకు వచ్చానని చెప్పి తెలియజేస్తున్నాను. మొన్నటి వరకు 1వ తారీఖున ఎవరైతే పింఛన్దారులు ఉన్నారో వాళ్ళందరికీ పింఛన్లు ఇవ్వవలసినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంది, ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల కోడ్లో ఎన్నికల నిబంధనల ప్రకారం ఎవరైతే ప్రభుత్వ జీతం తీసుకొని వాలంటీర్లుగా పనిచేస్తున్నారో వాళ్ళు వైసీపీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారని చెప్పి ఎలక్షన్ కమిషన్ దృష్టిలో పెట్టుకొని వారికి సంక్షేమ పథకాలు అందించకుండా డైరెక్ట్గా ఆఫీసర్ల ద్వారా గతంలో ఎలాగైతే 1వ తారీఖున పెన్షన్ లబ్ధిదారులకు అందిందో ఆ విధంగా అందించమని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రజలకు గుర్తు చేస్తున్నాను. దీనిని ఈ దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి ఎప్పుడు తప్పుడు ఆలోచనలు, ఆయన చేసినటువంటి తప్పుల్ని ఇతరుల మీద నెట్టడంలో సిద్ధహస్తుడైనటువంటి ముఖ్యమంత్రి నిన్నటి నుంచి తెలుగుదేశం పార్టీపై అబండాలయ్యడానికి ప్రారంభించారు. ఇదేదో తెలుగుదేశం పార్టీ వల్లే రేపు పెన్షన్లు ఇంటింటికి రావని చెప్పి, రేపు తెలుగుదేశం పార్టీ వల్లే ఈ కార్యక్రమాలన్నీ ఆగిపోయాయని చెప్పి ప్రజలకి తప్పుడు సమాచారం ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి వారి బృందమంతా ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలారా, అసలు నిజం ఇందులో ఏమిటంటే ప్రతి నెల 2,000 కోట్ల రూపాయలు, 31వ తారీఖు అయితే 31వ తారీఖు, 30వ తారీఖు అయితే 30వ తారీఖు ప్రభుత్వం పెన్షన్ల గురించి డబ్బులు ఉంచుతుంది. ఈ నెల కూడా 2,000 కోట్ల రూపాయలు పింఛన్ల గురించి ప్రభుత్వం ఉంచినప్పటికీ కూడా గత 10 రోజులుగా గమనించాలి ప్రజలారా, ఏదైతే పింఛన్ల గురించి 2,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఉంచిందో జగన్మోహన్ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి వీళ్ళిద్దరూ ఒకటై 10 రోజుల్లో 1,500 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి వారి బంధువులకి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ద్వారా మొత్తం డబ్బులన్నీ కూడా బిల్లుల రూపంలో చెల్లించేశారు. ఈరోజు పేదవాడి పెన్షన్ల గురించి ఉంచినటువంటి డబ్బు వీరు సొంత బిల్లులకి చెల్లించి ఈరోజు ఖజానాలో 200-300 కోట్ల రూపాయలు కూడా లేదు. రేపు పింఛన్లు ఇవ్వడానికి కూడా అవకాశం లేదు. కాబట్టి రేపు మళ్ళీ ఈ తప్పుడు సమాచారాన్ని, ఈరోజు పింఛన్లు అందడం లేదంటే తెలుగుదేశం వాళ్ళ వల్ల అవ్వడం లేదు, తెలుగుదేశం వాళ్ళ వల్ల అందడం లేదని చెప్పి ఒక తప్పుడు సమాచారం ఇవ్వాలని ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజలు తిరగబడాలి.